భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1951వ సంవత్సరంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో భారతీయ జనసంఘ్ స్థాపించి 1977లో భారతీయ జనతా పార్టీ ప్రధాన భూమిక పోషించారని తెలిపారు. 1980 నుండి అటల్ బిహార్ వాజ్పేయి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన భూమిక పోషిస్తూ 1984లో రెండో లోక్సభ సీట్లతో పార్లమెంట్లో స్థానం సంపాదించి నేడు 300కు పైగా పార్లమెంట్ స్థానాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భాజపా నిలిచిందన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ, మురళి, మనోహర్ జోషి, పండిట్ దీన్ దయాల్ వంటి ఎందరో నాయకులు భారతీయ జనతా పార్టీలో కీలక భూమిక పోషించారని తెలిపారు. భాజపా నేతృత్వంలో ప్రపంచంలో అగ్ర దేశాలలో 6వ స్థానం సంపాదించిన ఘనత ప్రధాని మోదీ, అమిత్ షా వంటి వారికి దక్కుతుందన్నారు. ఆవిర్భవ దినోత్సవంగా పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో పలువురు ముస్లిం మహిళలు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ పార్టీ తరఫున శుభాకాంక్షలు మరియు పార్టీ కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న ఆవిర్భవించింది. భారతీయ జనతా పార్టీకి ముందు రూపం భారతీయ జనసంఘ్. భారతీయ జనసంఘ్ జనతా పార్టీలో విలీనమై జనతా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ గారు చేసిన వెన్నుపోటుకు, ఎమర్జెన్సీ విధింపుకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన జనతా పార్టీలో భారతీయ జనసంఘ్ విలీనమైంది. ఆ తర్వాత ఒకే పార్టీ, ఒకే విధానము, ద్వంద్వ సభ్యత్వం అనే కొన్ని కుట్రల చేత భారతీయ జనసంఘ్ బయటికి వచ్చి భారతీయ జనతా పార్టీగా అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఏర్పడడం జరిగింది. ఆ రోజు 1980లో ఏర్పడిన పార్టీ ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో ఈరోజు 325 మంది పార్లమెంట్ సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ భారతీయ జనతా పార్టీ ఈ విధంగా విశ్వవ్యాప్త